कांग्रेस प्रभुत्वं मरी 2014 वरकु राष्ट्रंलो सिलेंडर धर 400 उंडे कानी बीआरएस बीजेपी अधिकारंलो उन्नंत कालं 1300 पेंचिंदी दानि ई रोजु 500के इच्चि मा अक्क चेल्लल కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాల పేదల ఇళ్ళల్లో కరెంట్ వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో మండిపోతున్నారు వాళ్ళు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారెంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైకేమో అమలు చేయండి, ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు. కానీ లోపల లోపటేమో ఇది అమలు కాకుంటే బాగుండు, ఇది అమలు కాకుంటే బాగుండని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ, మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ, పేదలను అందలం ఎక్కించిన పార్టీ, అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, ఆడవాళ్ళను ప్రధానులు చేసిన పార్టీ, రాష్ట్రపతులను చేసిన పార్టీ, మరి స్పీకర్లను చేసిన పార్టీ, మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఈ రోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలైతానికి కారణం ఆ రోజు 1992లో మరి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటదనేటువంటి లక్ష్యంతోటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ సంక్షేమ రాజ్యంలో కానీ మరి చట్ట సభల్లో కానీ గ్రామ సర్పంచుల కాడికాడి నుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మహిళలంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయాస్తం తెస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగడుగున మహిళలను ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళని ఎలా సంఘటితం చేయాలి, వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా తక్కువ ధరలో మరి నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్లకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వంటింట్లోకి పోతే మరి